అన్నారు అన్నారు కదా. సో నేనైతే ఈరోజు విరాట్ ద ఫస్ట్ టైం వైజాగ్ టు రాజమండ్రి ఒక్కదాన్నే వెళ్తున్నాను. సో లెట్ సీ హౌ ద జర్నీ విల్ బి. మేమైతే వందే భారత్కి స్టార్ట్ అవుతున్నాము. సో అది వైజాగ్లో 5:45కి ట్రైన్. సో మా వాడి దారి చూపిస్తున్నాడు అలా వెళ్ళాలి ఇలా వెళ్ళాలి అంటూ. సో మేమున్న ఏరియా నుంచి రైల్వే స్టేషన్కి 10 మినిట్స్ పడుతుంది. మార్నింగ్ కాబట్టి కొంచెం ట్రాఫిక్ ఉండదు. సో ఆల్రెడీ టైం 5:31 రైల్వే స్టేషన్కి వచ్చేసరికి. సో నేను మా వాడితో షూట్ చేయగలిగినంత వరకు నేను షూట్ చేశాను. సో నాకైతే లక్కీగా ఇంజన్ పక్క బోగి రావడంతో లోకో పైలట్ క్యాబిన్ క్రూ అవి కూడా ఎలా ఉన్నాయో కూడా షూట్ చేశాను అన్నమాట. ట్రైన్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చాక కంప్లీట్గా ఆగాక ఒక 30 సెకండ్స్కి ఇలా డోర్ ఓపెన్ అవుతుంది. అప్పటిదాకా ఓపెన్ అవ్వదు. ఇంకా ట్రైన్ లోపల ఇలా హాట్ కేస్లు, డీప్ ఫ్రీజర్లు, వాటర్ బాటిల్ కీపర్స్ అన్నీ ఇలా అరేంజ్ చేసి ఉన్నాయి. బికాజ్ వందే భారత్లో ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు మనం ఆప్షనల్గా పెట్టుకుంటే. సో ఇలాగ వాళ్ళు వచ్చేసి మనము టికెట్స్ తీసుకుంటాం కదా, ఆ టికెట్ వాళ్ళ నెంబర్స్ని చెక్ చేసుకొని సో మన సీట్కే వాళ్ళు ఫుడ్ని తీసుకొచ్చి సర్వ్ చేస్తారనమాట. సో నేనైతే మార్నింగ్ 5:45కి ట్రైన్, 8:00కి నేను రాజమండ్రిలో దిగిపోతా కాబట్టి ఓన్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెట్టాను. బట్ బ్రేక్ఫాస్ట్లో వాళ్ళు ఒక బిస్కెట్ ప్యాకెట్, ఒక వాటర్ బాటిల్, ఇంకా ఇట్లా టీ పౌడర్, ఇంకా ఇలా మిల్క్ ప్యాకెట్, ఇంకా ఇలా షుగర్ సాచెట్ ఇచ్చారనమాట సో టీకి. సో నేను టీ తాగాను కాబట్టి దాన్ని అట్లానే వదిలేశాను. నాకు ఈ టైంలో జర్నీ చేయడం వల్ల జస్ట్ బ్రేక్ఫాస్ట్కి 30 రూపీస్ ఛార్జ్ చేశారు. మేబీ నేను ఇంకా విజయవాడ వరకు ట్రావెల్ చేసి ఉంటే కనుక ఇంకా ఎక్కువ ఛార్జ్ చేసి ఉండొచ్చు బ్రేక్ఫాస్ట్కి. సో కొంచెం పిల్లలతో అయితే నాకు ఇబ్బందిగానే అనిపించింది పిల్లలతో వెళ్ళేటప్పుడు. సో వాళ్ళు పడుకున్నా వాళ్ళు కంఫర్ట్గా అనిపించదు. సో కొంచెం అయితే కష్టంగానే అనిపించింది. బట్ కొంచెం ఈ ట్రైన్లో ఏంటంటే ఫాస్ట్గా వెళ్ళిపోతాం కాబట్టి కొంతవరకు తెలీదు, ఇద్దరు ముగ్గురు అట్లా ఉంటే కనుక కొంచెం మాట్లాడుతూ అలా వెళ్ళిపోతాం కాబట్టి పిల్లల్ని టేక్ కేర్ చేసే వాళ్ళు కూడా మనకి సపోర్ట్గా ఉంటారు కాబట్టి పెద్ద ప్రాబ్లంగా అనిపించదు. సింగిల్గా వెళ్ళేటప్పుడు మాత్రం కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. సో దట్ టు ఎర్లీ మార్నింగ్ జర్నీ వల్ల పిల్లలు కూడా ఎర్లీగా లేవడం దానివల్ల కొంచెం నేను ఇబ్బంది పడినట్టు అనిపించింది. సో వాడికైతే నేను కొంచెం లైట్గా ఫీడ్ చేసేసి స్లోగా పడుకోపెట్టాను. ఇదైతే లోకో పైలట్ క్యాబిన్ క్రూ అనమాట. సో వీళ్ళు లైట్ని చూడండి ఎలా అడ్జస్ట్ చేస్తున్నారో. నాకైతే ఇది చాలా బాగా అనిపించింది ఈ ప్లేస్లో ఉండి డ్రైవ్ చేస్తూ చూస్తూ ఉండుంటే. సో ఇంకా వీళ్ళు 130 కిలోమీటర్స్ అనేది వందే భారత్కి హయ్యెస్ట్ స్పీడ్ కదా. సో 130 వచ్చినప్పుడు అది రెడ్ కలర్లో లైట్ అనేది బీప్ సౌండ్ వస్తుంది, ఇంకా లైట్ బ్లింక్ అవుతుంది కూడా. ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం.